రాయలసీమ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న జిల్లా అనంతపురం ఒకప్పుడు ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోట అయితే గత ఎన్నికల్లో పసుపు హవా తగ్గి వైసీపీ జోరు కొనసాగింది గతంలోనూ జిల్లా అంతా పసుపు జెండా రెపరెపలాడిన జిల్లా కేంద్రం అనంతపురంలో కాంగ్రెస్ హవాయే నడిచేది రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ స్థానాన్ని వైసీపీ చేజిక్కించుకుంది ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రెండుసార్లు గెలిచిన ఏకైక నేత గురునాథరెడ్డి ఒక్కరే అలాంటి స్థానంలో గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారు అనంత వెంకటరామిరెడ్డి తండ్రి అనంత వెంకటరెడ్డి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు నాలుగుసార్లు ఎంపీగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించిన అనంత వెంకట్రామరెడ్డి ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సన్నిహితుడిగా ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకున్నారు ఇంతటి చరిత్ర ఉన్న నేత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు మరోవైపు అనంతగడ్డపై మరోసారి టీడీపీ జెండా పాతేందుకు వ్యూహాలు రెడీ చేసుకుంది మరి మరోసారి గెలిచి వెంకట్రామరెడ్డి గురునాథరెడ్డి రికార్డును సమం చేస్తారా లేక గత రికార్డులను తిరగరాస్తూ సైకిల్ పార్టీ ప్రబంధనం సృష్టిస్తుందా అనే అంశాలపై బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే చేసింది అనంతపురంలో ఆసక్తికర రాజకీయ వివరాలను చూసే ముందు రెండు వేల పంతొమ్మిది ఫలితాలను ఓసారి పరిశీలిత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనంత వెంకట్రామరెడ్డి వర్సెస్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి వీరిద్దరి మధ్య పోటీ జరిగింది ఆ పోటీలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి ఆయనేకంగా యాభై నాలుగు శాతం ఓట్లు సాధించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ముప్పై ఆరు శాతం ఓట్లు వచ్చాయి అప్పటి వరకు ఎంపీగా పోటీ చేసిన వెంకటరామిరెడ్డి ఈ ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగారు ఆయనకు ఉన్న పర్సనల్ పాజిటివ్ ఇమేజ్కి తోడు వైసీపీ వేవ్ కూడా బాగా కలిసి వచ్చింది అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్ షేర్ తగ్గిపోవడానికి మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఈ నియోజకవర్గంలో తన ప్రభావం చూపగల జేసీ దివాకర్ రెడ్డి వర్గం ప్రభాకర్ చౌదరికి పూర్తి స్థాయిలో సహకరించలేదు మరోవైపు జనసేన తరపులో బరిలో దిగిన టీసీ వరుణ్ ఏడు శాతం ఓట్లను సాధించారు మరి రాబోయే ఎన్నికల్లో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ముందుగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అనంత వెంకట్రామరెడ్డి ప్లస్లు మైనస్లు ఏంటో పరిశీలిత ముందుగా ఈయనకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు నాలుగు సార్లు ఎంపీగా పనిచేసినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఖచ్చితంగా ఈయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు సామాన్య ప్రజల్లో చాలా పాజిటివ్ ఇమేజ్ అయితే ఈయన పట్ల కనిపిస్తోంది మరీ ముఖ్యంగా పార్టీ పరంగా చేసినటువంటి గడప గడప కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేశారు ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండేటటువంటి నాయకుడు అనేటటువంటి బలమైన ముద్ర కనిపిస్తోంది ఇవి అనంత వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ మరి ఇప్పుడు ఈయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం నిరుద్యోగ సమస్య ఈ నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది ఇది ఖచ్చితంగా మైనస్ ఫ్యాక్టర్గా కనిపిస్తోంది మరోవైపు సొంత వర్గానికే ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు అనే ఆరోపణలు కూడా ఈయన పట్ల వ్యక్తమవుతున్నాయి మరోవైపు ముస్లింలకే అధిక ప్రాధాన్యం దక్కుతుంది అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అనేటటువంటి అపవాదు కూడా నియోజకవర్గంలో కనిపిస్తుంది ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలను రోడ్ల సమస్య అయితే చాలా వేధిస్తూ ఉంది ఇది ఖచ్చితంగా ఆయనకి ఇబ్బంది అయ్యే అవకాశం కనిపిస్తుంది మరోవైపు డ్రైనేజీ సమస్య కూడా యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగుతుంది గతంలో ఇచ్చినటువంటి ఈ హామీలను నెరవేర్చలేకపోవడం కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇవి అనంత వెంకటరామిరెడ్డికి ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఉండేటటువంటి అనుకూల ప్రతికూల అంశాలంటూ పరిశీలితాం ముందుగా వైకుంఠం ప్రభాకర్ చౌదరికి కలిసి వచ్చేటటువంటి అంశాలేమిటి మొదటి నుంచి నియోజకవర్గాన్ని ఉన్నారు స్థానిక నేతగా ఈయన పట్ల పాజిటివిటీ కనిపిస్తోంది మరోవైపు వరుసగా ఓడిపోతున్నారు అనేటటువంటి ఒక సానుభూతి కూడా ఈసారి కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది మరోవైపు పార్టీ పరంగా ప్రజల్లో అయితే పాజిటివ్ ఇమేజ్ అయితే కనిపిస్తోంది పూర్తి స్థాయిలో పార్టీ పరంగా ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఈయనకే మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిత్యం నేతలు ప్రజలతో సమావేశాలు జరుపుతూ ఉన్నారు వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు ఇవి వైకుంఠం ప్రభాకర్ చౌదరికి ఉండేటటువంటి అనుకూల పాయింట్స్ మరి మైనస్ అయ్యే ఏమిటి జేసీ దివాకర్ రెడ్డి వర్గంతో ఉన్నటువంటి విభేదాలే ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు మరోవైపు జనసేన నేతకు టిక్కెట్ దక్కుతుంది అనేటటువంటి ప్రచారం కూడా నియోజకవర్గంలో బలంగా ఉంది ఇవి ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో అనంతపురం అర్బన్ బరిలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలితాం ముందుగా అనంత వెంకట్రామరెడ్డి వర్సెస్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి వీళ్ళిద్దరు గనక బరిలోకి దిగితే ఎప్పటికిప్పుడు అనంతపురం అర్బన్లో ఎన్నికలు జరిగి టీడీపీ అభ్యర్థిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కితే ఆయనకు యాభై ఒక్క శాతం ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నట్లుగా బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది అనంత వెంకటరామిరెడ్డికి కేవలం నలభై నాలుగు శాతం ఓట్లు మాత్రమే దక్కి ఓటమి తప్పదని తెలుస్తోంది అదే సమయంలో ఇతరులకు ఐదు శాతం ఓట్లు పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే వైకుంఠం ప్రభాకర్ చౌదరిపై ప్రజలకు ఉన్న పాజిటివ్ ఇమేజ్తో పాటు జనసేనతో ఉన్న పొత్తు కూడా కలిసి రాను ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది సామాజిక వర్గాల పరంగా చూసుకున్న ఆయన అన్ని సామాజిక వర్గ నేతలతో సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు దీనికి తోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఆయనకి కలిసి వచ్చే ఛాన్సెస్ ఉంది ఇక పర్సనల్ పాజిటివ్ ఇమేజ్తో అనంత వెంకటరామిరెడ్డి ఓట్లు సాధించుకున్న నియోజకవర్గంలో ఆశించిన అభివృద్ధి జరగకపోవడం ఆయనకి వ్యతిరేకంగా మారనుందని బిగ్ టీవీ సర్వేలో తేలింది